ఏలూర్ జిల్లా బుట్టాయిగూడెంలో వేయించేసి ఉన్న శ్రీ సాయిబాబా గుడిలో అత్యద్భుతంగా పుష్పాభిషేకం సాయి పూజలు ప్రత్యేకంగా నిర్వహించారు. అనంతరం సాయిబాబా సేవకులు గత 15 సంవత్సరాలుగా ఈ ఆలయానికి సేవ చేస్తున్నామని తెలిపారు. స్థాపించినటువంటి ఈ శ్రీ సాయి సేవాశ్రమము ఈ ఆశ్రమము 2011 లో ఈ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని బాబావారి మందిరంలో చేసుకున్నాం. అయితే ఈ స్థలదాతలైనటువంటి ఈ కరాటం పద్మరాజు గారు, జయమ్మ గారి కుమారులైనటువంటి అశోక్ బాబు గారు కృషిశీలైన మన మధ్య లేరు. వారు ఈ స్థలాన్ని ఈ ఆశ్రమానికి ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి కూడా ఇప్పుడు భక్తుల సమక్షంలో భక్తుల విరాళములతో ఈ సుందరమైనటువంటి బాబావారి అనుగ్రహంతో ఇక్కడ మందిరం కానివ్వండి, ఇక్కడ శ్రీ సాయి సత్సంగ వేదిక కానివ్వండి, చక్కగా ఈ నిర్మాణాన్ని భక్తుల యొక్క అభిష్ట ప్రకారంగా చక్కగా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏమిటంటే బాబావారికి పుష్పాభిషేక కార్యక్రమాన్ని భక్తుల సమక్షంలో మనం జరుపుకుంటున్నాం. ఎంతో అద్భుతమైనటువంటి బాబావారి యొక్క మరి మహిమలు ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా వారికి పిల్లలకి వివాహాలు కానివ్వండి, అలాగే బాబావారి యొక్క మరి వారు కోరుకున్నటువంటి విధానాలు కానివ్వండి, ఆరోగ్య విషయాలు కానివ్వండి, ఎన్నో ఇక్కడ మాకు జరిగాయని భక్తులు చెబుతూ ఉంటారు. అది బాబావారి యొక్క అనుగ్రహం, గురు యొక్క ఆశీస్సులతో ఇక్కడ ఈ కార్యక్రమాలని కూడా ముందుకు తీసుకుని వెళ్తున్నాం. బాబావారు అద్భుతమైనటువంటి క్రియల్ని చక్కగా మరి యొక్క మందిరానికి మరి భక్తులకు కూడా ఇవ్వడం జరుగుతోంది. ఆయన చేసినటువంటి ఆశీస్సుల వల్లే అందరం కూడా మరి చక్కగా సుభిక్షంగా ఉన్నాం ఈ ప్రాంతంలో. మరి అద్భుతంగా ఇక్కడ అందరూ కూడా ఇదే 11 గ్రామాల్లో సత్సంగ కార్యక్రమాలని మేము చేస్తూ ఉంటాం అనమాట. ఈ చుట్టుపక్క గ్రామాలని కూడాను ఈ శ్రీ షిరిడి సాయి సేవాశ్రమం ద్వారా మరి ఎన్నో సత్యవ్రతములు అన్ని కార్యక్రమాలని కూడా గురుదేవుల ఆదేశానుసారము చేస్తూ ఉంటాం. అలాగే రాబోయే గురు పౌర్ణమి కార్యక్రమాలు కూడా మరి ఇక ఈ మందిరంలో అద్భుతంగా చేసుకున్నట్టుగా గురుదేవుల ఆదేశానుసారము వారు సూచించిన ప్రకారంగా ఈ కార్యక్రమాలను కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. జై సాయిరాం. ప్రతి నెల మొదటి గురువారం ఇక్కడ బాబావారి యొక్క అన్న సమారాధన కార్యక్రమం భక్తుల సమక్షంలో జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి నెల మొదటి ఆదివారము బాబావారి యొక్క సత్సంగ కార్యక్రమాలు బాబావారి మందిరంలో జరుగుతాయి. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని షిరిడి సాయినాథుని కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం. జై సాయిరాం. జయ జయ సాయిరాం. Thank you.
ప్రాణం పెట్టి ప్రార్థన చేస్తున్నాం।